Reserve Bank Marosari Vaddi rate lu penchutonda EMI lu Marosari bharam avutaya leka kaasta karuninchi rate la pempunaku break vestunda రుణగ్రహీతల మనసులోని సందేహాలివి. వీటికి మరో రెండు రోజుల్లో సమాధానం దొరకనుంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. 8న ఆర్బీఐ తన విధానాన్ని ప్రకటిస్తుంది. వడ్డీ రేట్ల పెంపుపై నిపుణులు తలుమాట చెబుతూ ఉన్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేయడంతో మన రిజర్వ్ బ్యాంక్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. రీటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి చేరడం కూడా ఆశలు పెంచుతోంది. మార్చిలో 5.66% ఉన్న ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 4.7% చేరింది. మే నెల గణాంకాలు ఈ నెల 12న రానున్నాయి. అలాగే వృద్ధి రేటు కూడా ఆశించిన స్థాయిలోనే ఉంది. దీంతో వడ్డీ వాత నుంచి ఉపశమనం కలిగించొచ్చని భావిస్తూ ఉన్నారు. గత ఏప్రిల్ సమావేశంలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచలేదు. అయితే ఇప్పట్లో వడ్డీ రేట్లు మాత్రం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది మాత్రమే వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తగ్గించాలంటే మాత్రం అందుకు చాలా అంశాలు కలిసి రావాల్సి ఉంది. ఓవైపు వృద్ధి రేటు కొనసాగాలి, మరోవైపు ద్రవ్యోల్బణం మరింత తగ్గాలి, అంతర్జాతీయ పరిణామాలు కలిసి రావాలి. మరికొంతమంది నిపుణులు మాత్రం ఈ ఏడాది అక్టోబర్ నుంచే రేట్ల కోత మొదలవ్వచ్చని భావిస్తున్నారు. 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతోందా? ఈఎంఐలు మరోసారి భారమవుతాయా? లేక కాస్త కరుణించి రేట్ల పెంపునకు బ్రేక్ వేస్తుందా? రుణగ్రహీతల మనసులోని సందేహాలు ఇవి. వీటికి మరో 2 రోజుల్లో సమాధానం దొరకనుంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుంది. 8న ఆర్బీఐ తన విధానాన్ని ప్రకటిస్తుంది. వడ్డీ రేట్ల పెంపుపై నిపుణులు తలోమాట చెబుతూ ఉన్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేయడంతో మన రిజర్వ్ బ్యాంక్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. రీటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి చేరడం కూడా ఆశలు పెంచుతోంది. మార్చిలో 5.66% ఉన్న ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 4.7% చేరింది. మే నెల గణాంకాలు ఈ నెల 12న రానున్నాయి. అలాగే వృద్ధి రేటు కూడా ఆశించిన స్థాయిలోనే ఉంది. దీంతో వడ్డీ వాత నుంచి ఉపశమనం కలిగించొచ్చని భావిస్తూ ఉన్నారు. గత ఏప్రిల్ సమావేశంలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచలేదు. అయితే ఇప్పట్లో వడ్డీ రేట్లు మాత్రం తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది మాత్రమే వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తగ్గించాలంటే మాత్రం అందుకు చాలా అంశాలు కలిసి రావాల్సి ఉంది. ఓవైపు వృద్ధి రేటు కొనసాగాలి, మరోవైపు ద్రవ్యోల్బణం మరింత తగ్గాలి, అంతర్జాతీయ పరిణామాలు కలిసి రావాలి. మరికొంతమంది నిపుణులు మాత్రం ఈ ఏడాది అక్టోబర్ నుంచే రేట్ల కోత మొదలవ్వచ్చని భావిస్తూ ఉన్నారు. 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.